నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తామన్న ఒడిశా ఉప ముఖ్యమంత్రి భట్టికి మోహన్ చరణ్ మాంజీ హామీ. నవంబర్ నాటికి పునరుద్ధరణ పనులు పూర్తి కావాలి. అక్టోబర్ వరకు కాళేశ్వరం నీటి నిల్వ చేసేలా ఏర్పాట్లు. లోక్సభ ఎన్నికల్లో తగ్గిన సీట్లపై అభిప్రాయ సేకరణ. ఈ నెల 21న అధిష్టానానికి కురియన్ కమిటీ నివేదిక. కాంగ్రెస్ గూటికి చేరిన 8 మంది భారాస ఎమ్మెల్యేలు. నేడు గులాబీ పార్టీని వేడనున్న అరికెపూడి గాంధీ. మోదీ సర్కార్ ఎక్కువ కాలం ఉండదన్న దీది. ఆట మొదలైందన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా.